కామారెడ్డి జిల్లా మీటర్ రీడింగ్ వర్కర్స్ సమ్మె. మీటర్ రీడింగ్ వర్కర్స్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అప్పారావు రమేష్ ఫెరేజ్ లో మాట్లాడుతూ, ఎన్టీడీసీఎల్ విద్యుత్ సంస్థలో గత 19 సంవత్సరాలుగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక మా కుటుంబాలు బాగుపడతాయని, మాకు మంచి రోజులు వచ్చాయని ఎంతో సంతోషంగా ఎగురు గంతులేస్తూ, విద్యుత్ సంస్థ యాజమానం కష్టానికి మించిన భారమైన పనులు ఎన్నో చెప్పినా ఎంతో ఓపికగా చేస్తూ వచ్చాం. మా సమ్మె మొదలై నేటికి 27 రోజులు గడిచినా కానీ యాజమాన్య పట్టించుకోకుండా మాకు కడుపు నింపేలా కనీస వేతనమైన ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత గుర్తింపు కార్డు ఇలాంటివి ఏమీ ఇవ్వకుండానే చాకరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు నెలకు 4,000, కొందరికి 6,000 జీతం వస్తుంది. ఈ మాత్రం జీతానికి కుటుంబ పోషణ, పిల్లల చదువులకు డబ్బులు సరిపోక ఎంతో ఇబ్బందులతో, అప్పులతో మా జీవితాలను నెట్టుకొస్తున్నామన్నారు. ఇకనైనా గౌరవ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మా సంస్థ సీఎండీతో మాట్లాడి మాకు న్యాయం చేయగలరని అనుకోరారు. ఈ కార్యక్రమంలో మీటర్ రీడింగ్ కార్మికులు అధ్యక్షుడు అప్పారావు, రాజేంద్ర గౌడ్, సింహం రవీందర్, ఫిరోజ్, రమేష్, రమణ, ప్రభు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అయితే గత 18 సంవత్సరాలుగా మేము విద్యుత్ సంస్థలో నమ్ముకొని పనిచేస్తున్నాము, కానీ మాకు ఇప్పటిదాకా ఎటువంటి ఈపీఎఫ్, ఈఎస్ఐ కనీస వేతనం అమలు లేదు. కానీ మొన్న కేసీఆర్ సార్, సీఎం సార్ చెప్పినటువంటి 23,000 రెగ్యులర్ చేశారని చెప్పారు. అందులో మేము కూడా ఉన్నామని చాలా సంతోషపడ్డాము. కానీ తర్వాత మా మంత్రి గారు, మన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సార్ గారు చెప్పారు, సార్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు సార్, ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు, వాళ్ళది వాళ్ళు కొట్టుకుంటారు సార్, వాళ్ళు గవర్నమెంట్ కాదు, కాంట్రాక్ట్ కాదని మమ్మల్ని పక్కన పెట్టేశారు. అయితే కేసీఆర్ సార్ మళ్ళీ చెప్పారు, మా గురించి చేస్తాం, మీ గురించి కూడా మీకు ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్తున్నారు. కానీ టైం అనేది ఇది ఎక్స్పెండ్ చేస్తున్నారు. కానీ తెలంగాణ విద్యుత్ సంస్థలో గత 19 సంవత్సరాల నుండి మేము పీ స్టేట్ విధానంలో, అంటే స్పాట్ బిల్డింగ్ సెక్షన్లో మేము ప్రతి ఇల్లు తిరుగుతూ కరెంటు బిల్లు తీసేవాళ్ళం మేము. మమ్మల్ని పీస్ రేట్ వర్కర్లు అంటారు, ఒకసారి పీస్ రేట్ వర్కర్లు అంటారు, ఒకసారి కాంట్రాక్ట్ వర్కర్లు అంటారు, ఒకసారి అవుట్సోర్సింగ్ వర్కర్లు అంటారు. మా బతుకులు ఎలా తయారయ్యాయంటే, ఏ అధికారి కూడా ఒక పేరు పెట్టి మమ్మల్ని పిలవరు, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మా పేర్లను మారుస్తూ ఉంటారు. గత 19 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న, ఇప్పటికీ 4,500 నుంచి 5,000 వరకే జీతం తీసుకోగలుగుతున్నాము. సమాజంలో ఇప్పటికీ 4,000 జీతం తీసుకునే వర్కర్లు ఎవరూ లేకుండొచ్చు, మేము తప్ప. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం సంస్థను నమ్ముకొని, సంస్థ ఇప్పటికైనా మమ్మల్ని గుర్తిస్తుందేమో అనుకుంటూ తిరుగుతూ ఉన్నాము. కానీ ఇన్ని రోజుల నుంచి, 19 సంవత్సరాల నుండి కూడా గుర్తించలేదు, ఇకనైనా గుర్తిస్తుందేమో అనే ఉద్దేశంతో మేము సమ్మెలోకి దిగడం జరిగింది. గత 21 రోజుల నుంచి సమ్మెలో ఉన్నా కూడా ఏ సంస్థ యాజమాన్యం మమ్మల్ని పిలిచి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా బాబు అని చెప్పేసి అడిగిన దాఖలు లేవు, మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేవు. యూనియన్ నాయకులు అందరూ అంటారు, ఒకప్పుడు మమ్మల్ని మీకు రెగ్యులర్ చేపిస్తాము, మా యూనియన్లో చేరండి, మీకు గుర్తింపు కార్డులు ఇప్పిస్తాము, మా యూనియన్లో చేరని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ యూనియన్లో వాళ్ళు కూడా ఎవరు మాకు మద్దతు పలికిన దాఖలాలు లేవు అధికారికంగా. సార్, మేము మీటర్ రీడింగ్ వర్కర్స్ అనుకున్నాము. గత 27 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం, ఇప్పటికీ ఒక అధికారి కూడా స్పందించలేదు. మా డిమాండ్స్ ఏంటంటే సార్, మాకు ఈఎస్ఐ ఒకటి, పిఎఫ్ ఒకటి, ఉద్యోగ భద్రత కల్పించాలి ఒకటి, ఇంకా ఫీజు విధానం రద్దు చేయాలి. గత 27 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం, ఒక అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము దొక్కాడితే బొక్కాడలే మా పరిస్థితి సార్. మావి మా జీవితాలతోనే మన అధికారులు ఆటలాడుకుంటారు సార్. మాది యాజమాన్యం ఆటలాడుకుంటుంది. మాకు వచ్చే ఇప్పటికి మేము 19 సంవత్సరాల నుంచి ఈ మీటర్ రీడింగ్ వర్కర్స్ మేము పనిచేస్తున్నాం సార్, మీటర్ రీడింగ్ చేస్తున్నాం సార్ మేము. మాకు